నీకు అందరికి బియ్యం అయినా సమస్య నీకు బియ్యం ఏమన్నారు ఏమన్నారు 10 ఎకరాలు భూమి ఉందని అన్నారు స్వామి దాంట్లో నాకు కురువేలు 10 ఎకరాలు ఉంది 5 నెలలు అవుతుంది భీమే లేక దానికి ఏం సంబంధం ఉంది నీకేం సంబంధం ఉంది డీలర్తో నీకు సంబంధం లేదు నాకు కావాల్సింది బిల్లు రాలేదు సార్ ఒక్క నిమిషం ఉండున్నా నేను పరిగెత్తుతానా విఆర్ఓ ఐడి రామకృష్ణ ఇక్కడ ఏమి పెద్ద మంది దృష్టికి వచ్చిందా మార్చినావా రికార్డు 10 ఎకరాలు లేదు సార్ కానీ రికార్డులో దాని వల్లనే నిలబడిపోయింది అంటున్నారు అంత కదా బియ్యం ఎందుకు ఇవ్వలేదు నా ప్రశ్న బియ్యం ఎందుకు ఇవ్వలేదు అనేది నా ప్రశ్న నువ్వు మీరు బీఆర్ఏ వీళ్ళంతా సంబంధం లేదమ్మా మీరు అంటే ఈ రోజు కాదు కదా 5 నెలల నుంచి రాలేదండి 5 నెలల నుంచి రాలేదు ఇంతకుముందు ఇంతకుముందు నువ్వు చెప్పినావా ఎవరికన్నా ఎవరికద్దా సార్ ఆయన వత్తాయిలని వారంట్ రాసుకున్నాడు డీలర్ కాదు పెద్దమ్మా నువ్వు విఆర్ఓను డిజిటల్ అసిస్టెంట్ వీళ్ళ దగ్గరికి పోవాలా చెప్తాను అడుగుతాను వీళ్ళ దగ్గరికి పోవాలా ఈ నాయనకు చెప్తా ఆ నాయన దగ్గరికి పోతాను వారంట్ దగ్గరికి పోతే ఉరివే ఇరు భీమా వాళ్ళకి సంబంధం కెనాలని చచ్చిపోయింది నేను భీమరా భూమి ఉండే 2 ఎకరాలు సార్ అది ఆన్లైన్లో చూసి 11 ఎకరాలు చూపిస్తుంది 6 స్టెప్ కింద చేసాం సార్ ఆల్రెడీ దాని 6 స్టెప్ పెట్టలేదే పెట్టలేదు అంటున్నారు కదా చేసేసాం సార్ చేసినాం సార్ 6 స్టెప్ ఏది వెల్ఫేర్ ఎక్కడ నీరు గంటే నర్సమ్మనా సాకేనా నీరు గంటే సాకే నర్సమ్మనా ఇదే కదా వద్దులే పెద్దమ్మా నేను మార్చేసినారు ఎక్కడ ఉంది దీని స్టేజ్ క్లియర్ అయిపోయింది అది సరేలే అంటే మొత్తం స్టేట్ వైడ్ ఒక కాల్ తీసుకొని ఇస్తారు అది ఇబ్బంది ఏం లేదు వస్తుందిలే పెద్దమ్మా అనేది కానీ మీకు ఏం వస్తుందో అసలు వాలే 6 స్టెప్లో ఉందో ఎక్కడుందో కూడా మీరు తెలియని చెప్పలేని పరిస్థితి ఉంది ఒకరి మీద ఒకరు వేసుకుంటా పోతాడు ఎట్లా ఇప్పుడు అతను అడిగితే లేదు అంటావు ఇతను అడిగితే ఎక్కడుందో 6 స్టెప్లో పెడతా అంటే రిజెక్ట్ చేస్తాను అన్డిఫైన్డ్ అంటాడు ప్లీజ్ అండి నేను సింపుల్ వాలంటీర్ క్లియర్గా చెప్తున్నాడు 6 స్టెప్లో పెట్టినామని డిజిటల్ అసిస్టెంట్ ఏమంటున్నాడు పెట్టినాం అన్డిఫైన్డ్ అని వస్తుంది అంటున్నాడు మీరు పెట్టలేదు అంటున్నారు ఎట్లా ఐడియా లేకుండా పోతుందండి ఒకరి మీద ఒక విషయం మీదనే ఒక అవగాహన లేకపోతే మీరే 6 స్టెప్లో ఎంటర్ చేసిన వాళ్ళు డిజిటల్ అసిస్టెంట్ ఎంటర్ చేసినవాడు నా దగ్గర మొన్ననే వచ్చింది కొట్టింటి అన్డిఫైన్డ్ అని వస్తుంది అన్నారు వేరే లిస్టులో ఉంది ఇదే సాకే నర్సమ్మనా ఇంకోరు ఎవరైనా ఉన్నారా అంత అవగాహన లేకపోతే ఎట్లా ఏం పేరు నీ పేరు ఎక్కడి నుంచి వస్తుంటావు ఏ ఊరు సొంతమా ధర్మవరం నుండి బత్తలపల్లి నుంచి ఎందుకు వచ్చావా అన్ని అబద్ధాలు కాకపోతే పెళ్ళైందా ధర్మవరానికి బత్తలపల్లికి ఏం తేడా ఉంటుంది 10 నిమిషాలు తేడా దానికి మళ్ళీ నువ్వు ధర్మవరంలో సంసారం ఎందుకు పెడతావు ఉండేది ఎక్కడ ధర్మవరంలో అంటే ముందు చిన్నప్పుడు అంతా ధర్మవరం సార్ తేరుబజార్ దగ్గర మళ్ళీ ఎట్లా మంజు ఒక విషయం మీద అవగాహన లేకపోతే ఎట్లా మీరు అట్లే విఆర్ఓ గారు రెండు పెట్టినాను దాంట్లో కాలేదు ఇది అని జరిగితే ఒకటి చెప్పేది లేకపోతే ఇంకోటి విషయ పరిజ్ఞానం రాకపోతే ఎట్లా చెప్పు.